హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. టీడీపీ జనసేన పొత్తు ప్రకంపనలు ఆంధ్రప్రదేశ్ ప్రతి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. జనసేన కేటాయించిన సీట్ల మీద టీడీపీకి కేటాయించిన, అంటే తమకు తమ నేతలు ఆశించిన, తమ ఇన్ఛార్జీలు ఆశించిన సీట్లు దక్కలేదని జనసేన కార్యకర్తలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న పరిస్థితికి నెలకొంది. మరోవైపు జనసేన కార్యకర్తలు టీడీపీ తమను, అంటే తమ అధినాయకుణ్ణి నిట్ట నిలువున ముంచారని చెప్పి పెద్ద ఎత్తున, అంటే టీడీపీ పోస్టర్లను చించేయడం, చంద్రబాబు పోస్టర్లను కాల్చేయడం లాంటి సన్నివేశాలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చోటు చేసుకుంటాయి. పైగా అంటే ఈ నేపథ్యంలో, అంటే కాపు ఉద్యమ నేతలు ఎవరైతే ఉన్నారో, కాపు కుల ప్రయోజనాల కోసం పాటుపడుతున్న నేతలు దిగ్గజాల లాంటి పేరున్న హరిరామ జోగయ్య జోరీగలాగా మారారు పవన్ కళ్యాణ్కి. ఇప్పటిదాకా ఆయన ఇంచుమించు, అంటే జనసేన కేటాయించిన సీట్లని లేఖలు రాసుంటారు. దీంతోపాటు ముద్రగడ పద్మనాభం సైతం గత కొన్నాళ్ళుగా పవన్ కళ్యాణ్ వైఖరి మీద విరుచుకుపడుతూ వస్తున్నారు. ఆయన కూడా సైలెంట్ అయిపోయిన పరిస్థితి. ఇది మొత్తంగా అంటే కాపు కులంలోనే ఓట్ల సంక్షోభానికి దారితీసే పరిస్థితి ఎదురవబోతుందని చెప్పి భవిష్యత్తును ఊహించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కాపు సీనియర్ నేత హరిరామ జోగయ్య పొత్తు ప్రకటన తర్వాత పవన్ కళ్యాణ్ మీద ఒక లేఖ రాశారు. కాపు నాయకులు అంటే మరి అంత చీపుగా కనిపిస్తున్నామా, బిచ్చమెత్తుకునే స్థాయిలో పొత్తేంటి అది అని చెప్పి ఆయన ఒక లేఖ రాశారు. ఒకసారి అది చూసే ప్రయత్నం చేద్దాం. ఓట్ల సంక్షోభానికి ఏది తెర, తెలుగుదేశం జనసేన రాబోయే ఎన్నికల 175 సీట్లలో ఎవరెవరు ఎన్నెన్ని సీట్లలో పోటీ పెట్టదలిచారో సుముహూర్త గడియలలో ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 175 సీట్లలో జనసేనకి 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్ సీట్లు కేటాయించినట్లు, తెలుగుదేశం ప్రస్తుతం 94 సీట్లలో అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లు, మిగిలిన 57 సీట్లు బీజేపీ కూడా తమ కూటమితో కలిసి ప్రయాణించడానికి సిద్ధమైతే వారికి ఇవ్వాల్సిన సీట్లు పోను, మిగిలిన సీట్లలో పోటీ పెట్టాల్సిన అభ్యర్థుల పేర్లను తెలుగుదేశం త్వరలో ప్రకటించగలమంటూ ప్రకటన చేయడం జరిగింది. ఈ రోజున పంపకం జరిగింది. 118 సీట్లలో కమ్మవారికి 24, రెడ్లకు 17, కాపులకు 15, బీసీలకు 25 లభ్యమయ్యాయి. జనాభా ప్రాతిపదికన సామాజిక న్యాయంగా దక్కాల్సిన సీట్లు బీసీలకు 50%, కాపులకు 25%, కమ్మవారికి 4%, రెడ్లకు 6% సీట్లు. ఈ సీట్ల పంపకం మిత్రపక్షాల మధ్య ఏ ప్రాతిపదిక మీద చేశారు? సామాజిక న్యాయం అనుసరిస్తూ అన్ని కులాలకు జనాభా ప్రాతిపదికన జరిగాయా? సీట్ల పంపకంలో జనసేన కేటాయించిన 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ సీట్లు జనసైనికుల సంతృప్తి మీద జరిగాయా? జనసైనికుల గౌరవానికి తగ్గట్లు జరిగాయా? అయినా ఒకరు ఇవ్వడం మరొకరు దేహి అని పుచ్చుకోవడం పొత్తు ధర్మం అనిపించుకుంటుందా అని విశ్లేషిస్తే జరగలేదని విశ్లేషించాల్సి వస్తుంది. అసలు ఈ సీట్ల పంపకం తెలుగుదేశం ఇవ్వడం, చేయి జాసి జనసేన తీసుకోవడం ఏంటి? జనసేన పార్టీకి 24 సీట్లకు మించి నెగ్గగల స్తోమత లేదా? జనసేన పరిస్థితి ప్రజల్లో అంతహీనంగా ఉందా? ఈ పంపకం కూడా రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రమే అని పవన్ కళ్యాణ్ చెప్పగలరా? నిజానికి ఆర్థికంగా బలమైన వారు ఉండి జనసేనకు సామాజిక పరంగా అనువైన అసెంబ్లీ సీట్లు 50 నుంచి 60గా గుర్తించబడిన మాట వాస్తవం. ఆయా నియోజకవర్గాల వివిధ కులాలకు సంబంధించిన బలమైన అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించడం జరిగింది. అయినా ఈ కేటాయింపు బలమైన అభ్యర్థుల ఆధారంగానే 24 నియోజకవర్గాలను ఎంపిక చేయడం జరిగిందని పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారికి వంటపట్టడం లేదు. జనసేనకు శక్తిని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తక్కువ అంచనా వేసుకుంటున్నారో తెలియడం లేదు. అధికార పక్షాల విమర్శలకు ఎటువంటి సాక్ష్యాలతో కూడిన ఆధారాలు లేవనే చెప్పాలి. ఏదేమైనా 24 నియోజకవర్గాల కేటాయింపు అధిక సంఖ్యకులైన జనసైనికులను సంతృప్తి పరచని వాట వాస్తవం. వారు కోరుకుంటున్నది రాజ్యాధికారంలో తమకు గౌరవమైన వాట. అది సీట్ల పంపకంలో జరిగినప్పుడే పాలనాధికారం కూడా దక్కుతుందనేది వారి వాదన. తాము కలలుగంటున్నట్లుగా పొత్తులో భాగంగానైనా తమ అధినేత పవన్ కళ్యాణ్ గారికి కనీసం 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూడాలన్నది వారి కోరిక. తక్కువ సంఖ్యలో జనసేనకు సీట్ల కేటాయింపు ద్వారా ముందు తమకు అధికారంలోకి రావాల్సిన వాటా రాకుండా పోతుందన్నది వారి ఆవేదన. అధికారం చేజిక్కించుకోకుండా పవన్ కళ్యాణ్ గారు కలలుగంటున్న రామరాజ్యం స్థాపించలేమన్నది వారికున్న భయం. పవన్ కళ్యాణ్ లేకుండా తామందరం కోరుకుంటున్న నీతివంతమైన పరిపాలన సాగదేమోనని వారి ఆందోళన. వైఎస్ఆర్ పార్టీ దుష్పరిపాలన అంతం పలకాలని పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం నెరవేర్చడానికి జనసైనికులు ఎల్లప్పుడూ సిద్ధమే. జనసేన ఓట్లు సవ్యంగా ట్రాన్స్ఫర్ కాకుండా తెలుగుదేశం నెగ్గలేదనేది 2019 లెక్కలు చెబుతున్నాయి. అయినా జన సైనికులను సంతృప్తి పరచకుండా వైఎస్ఆర్ పార్టీని ఎలా ఓటించగలుగుతామని కూటమి నాయకులు నమ్ముతున్నారో తెలియడం లేదు. జన సైనికులకు కావాల్సింది కేవలం ఎన్ని ఎమ్మెల్యే పదవులు దక్కించుకున్నామని కాదు, పవన్ కళ్యాణ్ పరిపాలన అధికారం చేపట్టడం. పొత్తు ధర్మంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి 2.5 సంవత్సరాలైన ముఖ్యమంత్రి పదవి దక్కాలి, చెరిసగం మంత్రి పదవులు దక్కాలి. ఈ పదవులు అన్నీ చెరిసగం పంచుకోదలిచామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారి నోటిని వెంట స్వయంగా ప్రకటింపజేయాలి. సీట్లు ఎన్ని కేటాయించారనే
ప్రసక్తి లేకుండా ఈ రకమైన ప్రకటన విడుదల అయితే జన సైనికులందరూ సంతృప్తి పడే అవకాశం ఉంది, ఈ సంక్షోభానికి ఇదే మాత్ర అని సుదీర్ఘంగా రాసిన ఆయన లేఖలో చాలా అంశాలు బాగానే ఉన్నాయి. కానీ ఇదే పెద్ద మనిషి గతంలో చంద్రబాబు శంకరాకు టీడీపీలో మంత్రిగా వెలగబెట్టిండు. మరి ఆనాడు కాపు నాయకులంతా అంటే దాసరి శ్రీనివాసరావు, దాసరి నారాయణరావు, వంగవీటి రాధా లాంటి అంటే కీలకమైన కాపు నేతలు, కాపు సామాజిక వర్గానికి ప్రతినిధులుగా ఉన్న వాళ్ళంతా కూడా చంద్రబాబు రాజకీయ నేపథ్యాన్ని బేరీజు వేసుకొని పక్కకున్న తరుణంలో మరి మీరు మంత్రిగా వెలగబెట్టినప్పుడు ఏమైంది? సరే ముసలాయన ఏదో చాదస్తుంతో మాట్లాడుతున్నారు అనుకుందాం, నిజానికి అంటే కాపుల కోసమే జనసేన అధినేత పార్టీ పెట్టిండా? అదే కాపుల ప్రయోజనాల కోసమే అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 31 మందిని ఎమ్మెల్యేలుగా నిలబెట్టి మరీ గెలిపించారు కదా. ఇంచుమించు 30,000 కోట్లకు పైగా కాపుల కోసం సంక్షేమం కోసం ఖర్చు పెట్టి ఆ సామాజిక వర్గం యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఒక ముఖ్యమంత్రి పదవి తప్ప కాపులకు చేయాల్సినంత చేయగలిగినంత గతంలో ఏ ముఖ్యమంత్రి ఏ సామాజిక ఏ నేత కూడా చేయనంత ఎక్కువగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నా కూడా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను దుష్పరిపాలన అని ఎట్లంటారు? ఈరోజు పవన్ కళ్యాణ్ చేతగాంతనం ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుందో ఒకసారి చూడండి. ఆ బూతులు మేము మాట్లాడలేము అనలేము కానీ ఎట్లాంటారు చూడండి ఒకసారి. ఇంకా మరీ ఎక్కువసేపు చెప్తే బాగుండదు. ఆఖరికి ఇట్లా హార్డ్ కోర్ ఫ్యాన్స్ సైతం పవన్ కళ్యాణ్ ఆ రకంగా సంబోధిస్తుంటే ఇక ఎక్కడ తలకాయ పెట్టుకుంటారు? పదేళ్ళు రాష్ట్రంలో రకరకాల దరిద్రాలు అన్ని క్లీన్ స్వీప్ అయిపోతాయి. మా చక్కటి అప్పుడు నిజమైన స్వర్ణామ ప్రదేశం చూస్తాం. ఈ పదేళ్ళు ఎవడెవడు పోతాడు, ఎవడు వికెట్లు పోతాయి నన్ను అడగద్దు. ఎస్ ఖచ్చితంగా పోతారు. అర్థమవుతుంది? అప్పుడు దాకా మాత్రం మనం చూడాలి. తీసేయండి పచ్చీ దరిద్రం నా ఎదుగుని పెట్టండి మెదవాడు అని రంగు చుట్టూ ఇరిటేషన్ వచ్చేస్తుంది ఆడి వల్ల. మామూలు అయితే బాగానే ఉండేవాళ్ళు అంతకుముందు, కానీ ఆడి వల్ల అది ఏదో అంటారు ఫోబియా అంటారు, అలా కలర్ ఫోబియా వచ్చేస్తుంది వీడి దరిద్రుడు రాత్రల వల్ల. సో ఇదే పచ్చపత్రికల్లో నాడు ప్రజారాజ్యం అధినేతగా చిరంజీవి మీద ఎట్లాంటి తప్పుడు రాతలు రాయించిండో, అసలు ఒక కాపు కుల నేతగా చిరంజీవిని ఎట్లా ముద్ర వేసిండో చంద్రబాబు నాయుడు, ఈ చరిత్రంతా మర్చిపోయి ఈరోజు ఆయన శంకరాకుతున్న పవన్ కళ్యాణ్ను ఎన్నికేసుకొచ్చేలాగా మాట్లాడితే దీనికి అంటే కౌంటర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాలన దుష్పరిపాలన అనడం ఈయన అంటే ఇంక వయసుకు మించి ఉన్నారు కాబట్టి మనం ఏం అనలేము. సో ఇట్లా ప్రతి నియోజకవర్గంలో జన సైనికులు రియలైజ్ అయిపోయి అంటే పవన్ కళ్యాణ్ తన కోసము తన పార్టీ కోసమో తన వర్గం కోసమో తన కార్యకర్తల కోసమో తన క్యాడర్ కోసమో పనిచేస్తాడని ఇంకా ఎంతమాత్రం నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ఎంతసేపు చంద్రబాబుకు జాకిలు పెట్టి లేపడం కోసం, చంద్రబాబును గెలిపించడం కోసం మాత్రమే ఆయన ప్రయత్నిస్తున్నాడనే ఒక క్లారిటీ వచ్చేసింది అనమాట ఈ పొత్తుతోన. అసలు అదేం విచిత్రమో, రెండు పార్టీల మధ్యలో ఒక పార్టీకి ఓటేయమని చెప్పి మూడో పార్టీ పుట్టడం ఏందో, దానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం వహించడం ఏందో, ఇక రాజకీయాల్లో ఇంతటి వైపరీత్యం బహుశా అంటే ఈ తరం చూడడానికి రెండు కళ్ళు చాలా అనుకుందాం. నిజంగా గత 10, 15, 20 ఏళ్ళుగా గత 2 దశాబ్దాలుగా రాజకీయాలు చూస్తున్నాం కానీ ఎన్నడూ కూడా ఇట్లాంటి దిక్కుమాల రాజకీయం చూడలేము ఏమైతే. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. మళ్ళీ దీనికి చెగువేరా, భగత్ సింగు, మా కాలపు భగత్ సింగు, మన కాలపు భగత్ సింగు అని వీళ్ళు మాట్లాడుతుంటే భలే నవ్వు వస్తుంది అనమాట. ఇంకా ఈయనకి ఎలివేషన్ సెట్ ఉంటాయంటే చూడండి ఒకసారి. బ్రిటిష్ పాలకులకి గుండి ఎదురెట్టి ఆంధ్ర కేసరి కందుకూరు ప్రకాశం పంతులు ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు. ఇదే ఉంటారు, ఇట్లా ఉంటాయన్నమాట ఎలివేషన్స్. ఇట్లాంటి చిన్న చిన్న పిల్లలల్లా కంపులేపి ఏం రాజకీయం. జాతీయ పతాకం యొక్క రూపశిల్పి పిల్ల వెంకయ్య గారు పుట్టిన నేలసారిది, దుగ్గిరాల గోపాలకృష్ణ గారు పుట్టిన నేలసారిది, కొండ మంగిన గారి నేలసారిది. మేము చూసిన భగత్ సింగ్ సార్ మీరు, మేము చూసిన సుభాష్ చంద్రబోస్ సార్ మీరు, మేము నమ్మి చెప్తున్నాం సార్ మీకోసం ఇంత దూరం వచ్చాం, ఇంకా తల్లిదండ్రులు చెప్పొచ్చాం సార్ మేము అవ్వాల్సిన ఐఏఎస్ అభివృద్ధి కావడం నెక్స్ట్ తరం ఉన్నారమ్మా, మేము మాత్రం ఇప్పుడు ఆయన కింద సేవకులం, మేమంతా ఐపీఎస్ ఐ పవర్ సెక్రటరీ
పిచ్చోళ్ళని చేసింది ఇట్లాంటి వాళ్ళంతా. ఇంకా ఇట్లా ఇంతటి సైకిక్ డిజార్లోకి ఒక నేత తీసుకెళ్ళిపోతుంటే రాజకీయాలలో మార్పు ఎట్లా సాధ్యం? ఇట్లాంటి వాళ్ళంతా రియలైజ్ అయిపోయి పదేళ్ల నుంచి జెండా మోసి ఏం సమాధానం చెప్తారు వీళ్ళకు? మార్పు రావాల్సింది జనంలో కాదు, మీ నాయకత్వంలో. ఇది గుర్తించిన నాడు రాజ్యాధికారం అనేది ఆటోమేటిక్గా సాధ్యమవుతుంది. ఇంక ఇంతకంటే ఎక్కువ చెప్పలేము. సో ఇది హరిరామయ్య జోగయ్య జోరి లెక్క ఆయన మీద పోరు పెడుతుండు. ఇంకా డీటెయిల్గా అసలు ఈ పదేళ్ల కాలంలో పవన్ కళ్యాణ్ ఏం కోల్పోయిండు? అసలు ఆయన స్టడీగా నిలబడి ఉంటే, ఆయన కాదు ప్రజారాజ్యం అధినేతగా చిరంజీవి కూడా స్టడీగా నిలబడి ఉన్న ఈ రాష్ట్రంలో ఏం జరిగేది అన్నది కూలంకషంగా ఇంకొక వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.